Hi everyone, welcome to R-Cube Maths, your Rajshekar Faculty of Mathematics. So, manam ittu varaku square roots, cube roots ane chapter sambandhi. So, manaku square roots ante paripurna vargam yokka vargamulanni ela kanukovali. Alane non-perfect square yokka square root nu approximate value ela calculate cheyalanedi manamu telusukovadam jarigindi. మరి ఈరోజు ఈ స్క్వేర్ రూట్స్ మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారనేది మనము తెలుసుకుందాం. సో అయితే మనకు బేసిక్ కాన్సెప్ట్ అంటే స్క్వేర్ ఎలా వస్తుంది, ఒక సంఖ్య యొక్క వర్గాన్ని ఎలా రాస్తాం, మరి ఒక సంఖ్య యొక్క వర్గమూలం ఏ విధంగా మనము కనుక్కుంటాం, అంటే ఈ బేసిక్ రూల్ ఆధారంగా మనకు వర్కింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో సపోజ్ మనకు ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే, సపోజ్ 15 తీసుకుందాం. సో 15 మనము 15తో గుణిస్తే మనకు 225 వస్తుంది. అంటే ఏంటి, ఒక సంఖ్యను అదే సంఖ్య చే గుణిస్తే వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్య యొక్క వర్గము అని చెప్తాం. అంటే 15 యొక్క వర్గము మనము 225 అని చెప్తాం. స్క్వేర్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ 225. అలానే లబ్ధమును ఆ సంఖ్యకు వర్గం అని చెప్పాం, సంఖ్యను లబ్ధానికి వర్గమూలం అని చెప్తాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ 15 ఆర్ మైనస్ 15 అఫ్కోర్స్. సో ఇక్కడ మనకు మరి సో వర్గము వర్గమూలం అనేది మనకు ఆల్రెడీగా ఐడియా ఉంది. మరి ఇప్పుడు మనకు వర్కింగ్ ప్రాబ్లం ఎలా మార్చవచ్చు అంటే, ఒక సంఖ్యను అదే సంఖ్య చే గుణిస్తే వచ్చే లబ్ధము మనకు 225 అయితే ఆ సంఖ్య ఏది క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. అంటే సపోజ్ మనకు 56 తీసుకుందాం, ఇంటూ 56 చేద్దాం. సో 56 ఇంటూ 56, సో 3136 అవుతుంది. 56 యొక్క వర్గం మనకు ఆల్రెడీగా 6 యొక్క వర్గం 36 అవుతుంది. తర్వాత మనకు 56 ప్లస్ 6 62 మనకు 62 ఇంటూ 50 చేస్తే 3100 ప్లస్ 36. మీకు స్క్వేర్ ఎలా కనుక్కోవాలనేది ఆల్రెడీగా మీకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. స్క్వేర్ ఎలా షార్ట్ కట్లు ఎలా కనుక్కోవాలనేది రైట్. 3136 అయితే ఆ సంఖ్య ఏది అని అడగచ్చు. అంటే మనకు ఒక సంఖ్యను అదే సంఖ్య చే గుణిస్తే వచ్చే లబ్ధం 3136 అయితే ఆ సంఖ్య ఏది అన్నప్పుడు మనము ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలం కనుక్కోవాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 కనుక్కుంటే మనకు 56 వస్తుంది. లేదా రెండు సమాన సంఖ్య లబ్ధము 3136, రెండు సమాన సంఖ్య లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈక్వల్ నంబర్స్ ఈజ్ 3136, దెన్ ఫైండ్ దట్ నంబర్. సో ఆ విధంగా మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరగవచ్చు. లేదంటే చూడండి, సో ఈ సపోజ్ మనకు స్టూడెంట్స్ గా తీసుకుందాం, స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. సో ఒక్కొక్క స్టూడెంట్ కఠిన ఫీ తీసుకుందాం. సో వారు మొత్తం అంటే ఒక క్లాస్ లో 56 మంది విద్యార్థులు ఉన్నారు, ఒక్కొక్కరు 56 రూపాయలు పే చేశారు. సో వారు పే చేసిన మొత్తం ఎంత అంటే 3136 రూపీస్ అవుతుంది. సో దీనిని మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఒక పాఠశాలలో విద్యార్థులకు ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యకు సమానంగా ఒక్కొక్కరు ఫీజును చెల్లిస్తే వారు చెల్లించిన మొత్తం ఫీజు 3136 అయితే ఆ పాఠశాలలో లేదా తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత అని అడగవచ్చు. సో ఇలా మనకు తరగతిలోని విద్యార్థుల సంఖ్య మనకు నంబర్ ఎక్స్ అనుకుంటాం, ఒక్కొక్క విద్యార్థి చెల్లించిన ఫీజు ఎక్స్ రూపీస్, అంటే విద్యార్థుల సంఖ్య ఎంత అవుతుందో ఒక్కొక్కరు అంత ఫీజు చెల్లించారు. అంటే 20 మంది ఉంటే ఒక్కొక్కరు 20 రూపాయలు, ఒక్కొక్క విద్యార్థి 20 రూపాయలు చెల్లించారు, అప్పుడు 20 × 20 = 400 అవుతుంది. 30 మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరు 30 రూపీస్, 30 × 30 = 900. అలా ఎక్స్ మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరు ఎక్స్ రూపీస్, టోటల్ 3136. అప్పుడు మనకు స్క్వేర్ రూట్ కనుక్కుంటే, సో అక్కడ మనకి 56 మంది విద్యార్థులు ఉన్నారు, ఒక్కొక్కరు 56 రూపాయలు చెల్లించారని చెప్పవచ్చు. సో అలానే మనకు
number of trees trees తీసుకుందాం ఒక్కొక్క ట్రీ కు ఉండే number of fruits ఒక్కొక్క ట్రీ కి ఉండే ఫ్రూట్స్ సో ఇలా మనకు క్వశ్చన్ చూడండి అంటే ఒక తోటలో 56 చెట్లు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు 56 పండ్లు ఉన్నాయి సో అప్పుడు మొత్తం పండ్లు ఎన్ని అవుతాయి మనకు 56 చెట్లు ఒక్కొక్క చెట్టుకి 56 పండ్లు టోటల్ 3136 వస్తుంది దీని క్వశ్చన్ ఫ్రేమ్ గా చేస్తారు ఒక తోటలో ఎన్ని చెట్లు కలవో ఒక్కొక్క చెట్టుకు అన్ని పండ్లు కలవో తోటలోని మొత్తం పండ్ల సంఖ్య 3136 అయితే తోటలోని చెట్లు ఎన్ని అంటాడు లేదా ఒక్కొక్క చెట్టుకు గల పండ్ల సంఖ్య ఎంత అంటాడు సో ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ ట్రీస్ లెట్ నంబర్ ఆఫ్ ట్రీస్ x సో నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఫర్ ఈచ్ ట్రీ ఇస్ x సో దేర్ ప్రొడక్ట్ ఇండికేట్స్ టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ సో నౌ హి హాడ్ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ అక్కడ మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి ఆన్సర్ 56 సో ఇలా ఒకే కాన్సెప్ట్ తోనే కాన్సెప్ట్ తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఫ్రేమ్ చేయడం జరుగుతుందన్నమాట ఇంకా చూద్దాం సో ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ సో తన సైనికులను ఒక క్యూబిక్ ఫామ్ సమగారాకారంలో నిలబెట్టాడు అంటే తన దగ్గర మొత్తము 3136 సోల్జర్స్ సో క్యూబికల్ ఫామ్ అంటే సమగణాకారంలో నిలబెట్టాడు మరి ఒక్కొక్క వరుసలో ఎంత మంది ఉన్నారు క్యూబికల్ ఫామ్ మీన్స్ నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ సో లెట్ నంబర్ ఆఫ్ రోస్ x నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ రోస్ లెట్ ఇట్ బి x నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆల్సో x సో టోటల్ సోల్జర్ 3136 మీన్స్ వి గెట్ క్యూబిక్ ఫామ్ సో x ఇంటి x ఈజ్ ఈక్వల్ టు 3136 సో హియర్ 56 కాలమ్స్ 56 రోస్ సో అంటే సో మనకు 3136 మంది సైనికులను ఒక సమగణాకారంలో నిలబెడితే ఒక్కొక్క వరుసలో ఎంతమంది సైనికులు ఉన్నారో అని చెప్తాడు సో స్క్వేర్ రూట్ కనుక్కోవాలి ఒక్కొక్క వరుసలో 56 మెంబర్స్ ఉన్నారని చెప్పవచ్చు సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అలానే మనకు సో ఇక్కడ మనకు జామెట్రికల్ మెన్షనేషన్ పరంగా కూడా అడగచ్చు అంటే సపోజ్ మనకు స్క్వేర్ తీసుకున్నాం చతురస్రం తీసుకుంటే చతురస్రంలో స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ లెట్ ఇట్ బి సైడ్ a యూనిట్స్ వాట్ ఇస్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ a స్క్వేర్ ఇఫ్ సైడ్ ఇస్ a ఏరియా ఇస్ a స్క్వేర్ ఇఫ్ సైడ్ ఇస్ a ఏరియా ఇస్ ది స్క్వేర్ ఆఫ్ ది సైడ్ అంటే భుజం a అయితే వైశాల్యం కావాలంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ a ఇంటూ a a స్క్వేర్ అంటే ఏమి అక్కడ సైడ్ ఏదైతే ఉంటుందో దాని స్క్వేర్ అవుతుంది ఏరియా మరి ఏరియా ఇచ్చినప్పుడు సైడ్ కావాలంటే స్క్వేర్ రూట్ కనుక్కోవాలి సో ఇక్కడ మనకు సో ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈస్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈస్ 3136 మీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ మీటర్స్ దెన్ ఫైండ్ ఇట్స్ సైడ్ దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ అడగవచ్చు సో మనకి ఏరియా ఇచ్చినప్పుడు చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చినప్పుడు దాని భుజం కావాలంటే మనకు స్క్వేర్ రూట్ కనుక్కోవాలి 3136 స్క్వేర్ రూట్ సో దాని నుంచి మనం పెరిమీటర్ ఇన్ ఫోర్ చేస్తే మనకు చుట్టుకొలత వస్తుంది సో ఇట్లా మెన్షనేషన్ పరంగా కూడా మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట ఇట్లా డిఫరెంట్ వేస్ లో మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు బేసిక్ కాన్సెప్ట్ స్క్వేర్ ఎలా ఫామ్ అవుతుంది స్క్వేర్ రూట్ అంటే ఏమి అనే కాన్సెప్ట్ మీద మనకు ఇట్లా డిఫరెంట్ వేస్ లో మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట సో మరి నెక్స్ట్ మోడల్ అంటే ఇదే కాన్సెప్ట్ ఇదంతా కూడా ఒక సింగిల్ కాన్సెప్ట్ ఒకే కాన్సెప్ట్ నుంచి మనము ఇలా డిఫరెంట్ వేస్ లో అడగవచ్చు అనేది తెలుసుకుందాం మరి నెక్స్ట్ మోడల్ ఏమనేది ఒకసారి చూద్దాం సమ్ ఇచ్చినప్పుడు మనము సింప్లిఫికేషన్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం సో మరి ప్రాబ్లం చూస్తే మనకు సో చాలా ఈజీ అంటే చూడడానికి మనకి ఇలా ఉన్నా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట అంటే ఆ వే అనేది ఎలా చేయాలనేది ఇక్కడ తెలుసుకోవాలి సింపుల్ గా మనము ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనము సో రైట్ సైడ్ నుంచి ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తూ సింప్లిఫై చేస్తూ వెళ్ళాలన్నమాట రైట్ మరి ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 స్క్వేర్ రూట్ మనకు 15 అని తెలుసు 15 ప్లస్ 154 సో 15 ప్లస్ 154 ఇక్కడ మనకు 15 వస్తుంది 15 ప్లస్ 154 వచ్చేసి 169 వస్తుంది
169 की स्क्वायर रूट मल्ली मनकु 13 वस्तुंदी 13 प्लस 108 सो 121 सो 121 स्क्वायर रूट मनकु 11 वस्तुंदी सो 11 प्लस 25 36 स्क्वायर रूट मनकु सो मनकु 6 वस्तुंदी सो 6 प्लस 10 फाइनल गा 6 प्लस 10 16 वस्तुंदी 16 स्क्वायर रूट वच्चेसि 4 सो मन आंसर వచ్చేసి 4 అవుతుంది అంటే వితౌట్ పెన్ పేపర్ మనం ఈజీగా చేయవచ్చు సో జస్ట్ మీకు ఇది ఐడియా కోసం ఇలా చెప్పాను మనం స్టెప్స్ కూడా రాయన అవసరం లేదు జస్ట్ ఇక్కడ మనకు 15 స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ప్లస్ 156 154 169 స్క్వేర్ రూట్ 13 ప్లస్ 108 121 స్క్వేర్ రూట్ 11 11 ప్లస్ 25 36 స్క్వేర్ రూట్ 6 6 ప్లస్ 10 16 స్క్వేర్ రూట్ ఇస్ 4 సో ఈ విధంగా మనం సింపుల్ పంచాల ఎలా చేయాలనేది మీరు తెలుసుకుంటే తర్వాత ఈజీగా చేయగలుగుతారు రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సో ఇక్కడ ఆల్రెడీ అండర్ రూట్ 2 నంబర్స్ సెపరేట్ గా మనకు ఇవ్వడం జరిగింది సో వీడియో గా స్క్వేర్ రూట్స్ మనం కనుక్కోవాలి రైట్ సో ఇక్కడ మనకు సింపుల్ గా అండర్లైన్ లాస్ట్ 2 డిజిట్స్ మనం ఇక్కడ యూనిట్ డిజిట్ వచ్చేసి 5 కాబట్టి యూనిట్ డిజిట్ మనం 5 ఇచ్చాడు దాని స్క్వేర్ రూట్ లో కూడా యూనిట్ డిజిట్ మనకు 5 వస్తుంది మరి ఇక్కడ నెక్స్ట్ 240 సో 240 అన్నప్పుడు మనకు నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ సో 240 కన్నా తక్కువగా ఉండే నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 225 256 సో మనకు 240 కన్నా ముందు ఉండేది అంటే 225 ముందు ఉంటుంది 256 నెక్స్ట్ ఉంది కానీ మనం ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి సో 225 స్క్వేర్ రూట్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 15 సో మనకు ఇక్కడ 15 వస్తుంది అంటే 155 ఎందుకంటే మనకు యూనిట్ డిజిట్ 5 స్క్వేర్ రూట్ లో మనకు 5 సో మనకు ఇక్కడ 5 ఉన్న 5 మాత్రమే వస్తుంది కాబట్టి దీనికన్నా ముందునే పర్ఫెక్ట్ స్క్వేర్ 225 స్క్వేర్ రూట్ 15 ఇలా చేయొచ్చు లేదంటే మనకు యూనిట్ డిజిట్ 5 ఉన్న 5 రాసుకొని 240 ని మనము సో 2 కాన్జిక్యూటివ్ నంబర్స్ గా రాసుకోవచ్చు 15 into 16 గా రాసుకోవచ్చు అందులో లీస్ట్ 15 కాడ ఆ 15 మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ మనము 155 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ అండర్లైన్ లాస్ట్ యూనిట్ డిజిట్ ఇక్కడ మనకు 6 ఉంది సో యూనిట్ డిజిట్ ఇక్కడ 6 కాబట్టి దాని స్క్వేర్ రూట్ లో 4 ఆర్ 6 వస్తుంది స్క్వేర్ రూట్ 179 కన్నా ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ సో 169 స్క్వేర్ రూట్ వచ్చేసి 13 అంటే ఇక్కడ మనకు 134 ఆ 136 వస్తుంది మరి 134 ఆర్ 136 మనం కనుక్కోవాలి ఇక్కడ దీనికన్నా ముందు 169 కాబట్టి స్క్వేర్ రూట్ 13 సో నెక్స్ట్ నంబర్ 14 సో 13 ఇంటూ 14 మనము మల్టిప్లై చేయాలా రైట్ సో మనకి 4 182 వస్తుంది 13 ఇంటూ 10 130 ప్లస్ 50 182 అంటే ఇక్కడ 179 లీస్ట్ 182 కంపేర్ చేసినాము కాబట్టి ఇందులో లీస్ట్ 134 కాబట్టి మనం అక్కడ 134 స్క్వేర్ రూట్ అని చెప్తాం మరి దీనికి స్క్వేర్ రూట్ సో మనకు 134 ప్లస్ 155 సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 289 దట్ ఈస్ ఈక్వల్ టు 17 సో ఆన్సర్ 17 బట్ ఆప్షన్స్ లో మనకు 17 ఇవ్వలేదు కాబట్టి సో మనకు నన్ ఆఫ్ దిస్ అని చెప్తాం అయితే ఇటువంటి ప్రాబ్లం చేయాలన్నప్పుడు మనం షార్ట్ కట్ లో స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలనేది ఆల్రెడీగా మీకు ముందు క్లాస్ లో చెప్పడం జరిగింది ఆ షార్ట్ కట్ లో కనుక్కోతున్నది మీరు నేర్చుకున్న తర్వాత ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట అది షార్ట్ కట్ తెలియకుండా డైరెక్ట్ గా ఇక్కడ రావడం వల్ల మీకు సో దీని మీద అవగాహన రాదు కాబట్టి ఫస్ట్ మనం షార్ట్ కట్ ఎలా కనుక్కోవాలనేది ఆ వీడియో చూసిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట రైట్ సో ఈ విధంగా మనం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమనేది ఒకసారి చూద్దాం సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ 50 అండ్ 1000 అంటే ఇక్కడ మనకు 50 మరియు 1000 మధ్య సో 50 1000 మధ్య మనకు ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ అంటే మనకు 50 తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ 64 సో నెక్స్ట్ ఇక్కడ మనకు సో ఇక్కడ 7 స్క్వేర్ కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్ 8 స్క్వేర్ అవుతుంది సో నెక్స్ట్ 81 ఇలా వచ్చేస్తుంది
1000 కన్నా ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 960 కన్నా అవుతుంది. అంటే ఇక్కడ 8 స్క్వేర్, 9 స్క్వేర్ అండ్ సో ఆన్ 31 స్క్వేర్. సో ఇవి ఎన్ని ఉన్నాయి అనేది మనకు క్వశ్చన్. అదే ఎన్ని ఉన్నాయి అనేది నంబర్ కనుక్కోవాలి, రైట్? సో ఫస్ట్ మేము ఎలా చేయొచ్చంటే మనము అంటే మనకు 8 నుంచి 31 వరకు ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. సో సింపుల్ గా మనకు 31 మైనస్ 8 ప్లస్ 1 చేయాలి is equal to 32 minus 8 is equal to 24 ఉంటాయి. ఇలా చేయొచ్చు. అంటే 8 నుంచి మనకు 31 వరకు కాబట్టి ఈ 31 లో నుంచి మనకు 8 తీసేద్దాం. అంటే అప్పుడు 8 కూడా లెస్ చేశారు కాబట్టి మరి ప్లస్ 1 చేయాలి. లేదంటే 31 నుంచి ముందు 7 వరకు, ముందు నంబర్స్ 7 వరకు తీసేయొచ్చు. అలా డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఆ 31 మైనస్ 7 మనకు 24 వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా చేయొచ్చు. సో లేదంటే మనకు 50 తర్వాత ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్, 50 తర్వాత ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 64 స్క్వేర్ రూట్ 8 స్క్వేర్, 1000 తర్వాత వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ 1024 స్క్వేర్ రూట్ వచ్చేసి ఇది 32 స్క్వేర్. సో ఇక్కడ మనకు 8 32, సో అప్పుడు మనకు 32 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 24 రాయొచ్చు. అంటే ఇచ్చిన టూ నంబర్స్ వీటి తర్వాత వెంటనే 50 తర్వాత వెంటనే ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్, 1000 తర్వాత వెంటనే ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకొని వాటి స్క్వేర్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నా మనం కరెక్ట్ గా వచ్చేస్తుంది. లేదా 50 కన్నా ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 49, స్క్వేర్ రూట్ వచ్చేసి మనకు 7. సో 1000 కన్నా ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసి 961, స్క్వేర్ రూట్ వచ్చేసి 31. సో ఈ 31 ఈ 7 అంటే తీసుకుంటే రెండు ముందు తీసుకోవాలి, లేదా తీసుకుంటే రెండు తర్వాత తీసుకోవాలి. ఈ రెండు డిఫరెన్స్ 31 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 24. ఇలా చేయవచ్చు, లేదా ముందు చెప్పిన ప్రకారం మనకు ఈ విధంగా అయినా కూడా మనం చేయవచ్చు. సో టోటల్ మనకు 24 ఉంటాయి. సో ఇది 65 పవర్ 64 ఇంటూ 64 పవర్ 25 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ న్యాచురల్ నంబర్ n. స్క్వేర్ ఆఫ్ ఎ న్యాచురల్ నంబర్ n అంటే సో n యొక్క వర్గం విలువ మనకు 25 పవర్ 64 ఇంటూ 64 పవర్ 25 వరకు జరిగింది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ n. అంటే ఇక్కడ n కనుక్కొని ఆ n లో అంకెల మొత్తం, ఆ సంఖ్యల అంకెల మొత్తం, సమ్ ఆఫ్ ది డిజిట్స్ మనం కనుక్కోవాలి. అది ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ లో ఏదైతుందో తెలుసుకుందాం, రైట్? ఫస్ట్ మనకి n కావాలంటే సో మనకు ఈ నంబర్ యొక్క స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ 25 పవర్ 64 ఉంది. 25 పవర్ 64 మనం అలానే రాసి ఇంటూ 4 క్యూబ్డ్ రాద్దాం. 4 క్యూబ్డ్ హోల్ పవర్ 25, దట్ ఈస్ ఈక్వల్ టు 25 పవర్ 64 ఇంటూ 3 ఇంటూ 25 75, అంటే 4 పవర్ 75 అవుతుంది. నెక్స్ట్ 25 పవర్ 64 ఇంటూ 4 పవర్ 64 ఇంటూ సో 4 పవర్ 10 ఇంటూ 4 ఇలా తీసుకున్నాం. సో దీన్ని 75 టైమ్స్ 64 టైమ్స్ 10 టైమ్ 74 టైమ్స్ 1 టైమ్ టోటల్ 75 టైమ్స్ గా స్ప్లిట్ చేశాం. ఎందుకు అలా చేశామంటే ఇక్కడ చూడండి. సో 25 ఇంటూ 4 25 ఇంటూ 4 100 100 పవర్ 64 ఇంటూ 4 పవర్ 10. సో 4 పవర్ 10 అన్నప్పుడు మనకు సో ఇలానే 4 పవర్ 10 రాసి ఇంటూ 4 రాద్దాం. దిస్ ఈస్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు ఎన్ని కావాలన్నప్పుడు వీటికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. అంటే అప్పుడు ఎక్స్పోనెంట్ మనకు హాఫ్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు 100 పవర్ 32 అవుతుంది ఇంటూ 4 పవర్ 5 అవుతుంది ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అన్నప్పుడు 2, లేదా 2 స్క్వేర్ రాస్తే మనకు 2 వస్తుంది. సో దట్ ఈస్ ఎన్ వాల్యూ. సో ఇక్కడ మనకు ఎన్ వాల్యూలో మనకు 100 32 టైమ్స్ రిపీట్ అవుతుందంటే చివరిలో అన్ని కూడా మనకు నంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి, వాటి టోటల్ కూడా 0 అవుతుంది. కాబట్టి మనకు ఇది కన్సిడర్ చేయడం అవసరం. ఈ వాల్యూ తీసుకుంటే 4 పవర్ 5, సో 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 16 256 ఇంటూ 4 1024 ఇంటూ 2 చేస్తే 2048 వస్తుంది. అంటే మనకు తర్వాత నంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ జీరోస్ వస్తాయి. వీటి యొక్క టోటల్ అన్నప్పుడు 2 ప్లస్ 0 2, 2 ప్లస్ 4
6 plus 8, 14. So total vachesi manaku 2 plus 0 plus 4 plus 8 vachesi manaku 14 answer. So ee vidhanga cheyochu. Ledante ikkada 5 square rasukoni 5 square. So 5 power 128 avutundi. Ledha ikkada 2 power 6 chesthe 2 power 150 avutundi. Aa process lo kuda manam cheyochu. So ee vidhanga manamu ఎక్స్పోనెంట్స్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ అన్నప్పుడు అందులో మనకు స్క్వేర్ రూట్ అన్నప్పుడు బయట కాబట్టి ఇందులో హాఫ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్స్పోనెంట్ లో హాఫ్ తీసుకోవాలి. 2 స్క్వేర్ అంటే మనకు లేదా డైరెక్ట్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 రాయొచ్చు. సో ఇది ఒక మోడల్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మరొక ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 7700 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు సో ఇచ్చిన సంఖ్య 7700 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఈ నంబర్ కు మనకు ఏ వీటిలో ఏ సంఖ్యను యాడ్ చేస్తే వచ్చే టోటల్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేది ఇక్కడ మన క్వశ్చన్. మరి దీన్ని మనము ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలి, మెథడ్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఏం చేయాలంటే మనకు దీనికి నియరెస్ట్ డివిజన్ మెథడ్ ద్వారా నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ మనం కనుక్కోవాలి. అంటే సో అండర్లైన్ లాస్ట్ 2 డిజిట్స్, ఇక రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే మనకు 2 డిజిట్స్ మీద అండర్లైన్ చేస్తాం. సో ఆల్రెడీ ఈ డివిజన్ మెథడ్ అనేది మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, ఈ మెథడ్ నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. రైట్, 77 కు ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్. సో 8 8 8 64, అంటే దీనికన్నా ముందుండే పర్ఫెక్ట్ స్క్వేర్ 64 కాబట్టి సో 8 8 64 సబ్ట్రాక్టింగ్ 3 13 రిమైండర్. సో బ్రింగ్ డౌన్ 2 జీరోస్. ఇక్కడ మనం ఏం చేయాలంటే 8 డబుల్ చేయాలి. 8 డబుల్ చేస్తే మనకు 16 అవుతుంది. ఇప్పుడు 1300 కి నియరెస్ట్ వాల్యూ మనము కనుక్కోవాలి. సో ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకోవాలి, 2 తీసుకుంటే 2 తీసుకోవాలి. అయితే అప్రాక్సిమేట్లీ 130 16 తో ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో ఒకసారి చూసుకోవాలి. మామూలుగా మనకు 16 ఏజర్ అంటే సో 128 అవుతుంది. సో 128 దీనికి నియరెస్ట్ అంటే 8 టైమ్స్, అంటే ఇక్కడ 8 ఆర్ 7 వస్తుంది. ఒకవేళ అంటే 130 16 తో ఎన్నిసార్లు పోతుందో చూసుకొని అక్కడ ఆ నెంబర్ లేదా దానికన్నా ముందు నెంబర్ అవుతుంది. మనకు 16 8 128, సో ఇక్కడ 130 ఉంది. అంటే ఇక్కడ 8 తీసుకున్నప్పుడు ఇక్కడ 8 తీసుకుంటే మళ్ళీ 8 into 168 అన్నప్పుడు దీనికన్నా పెద్ద నెంబర్ వస్తుంది. కాబట్టి మనకు 7 చూద్దాం. ఫస్ట్ 7 7 49, 7 6 42 plus 4 46 ఫోర్ రిమైండర్, 7 months 7 plus 4 11. So 10 minus 9 1 9 minus 6 31, 2 minus 1 1. So 131 is the remainder. So మనకు రిమైండర్ 131 వచ్చింది. అంటే ఇక్కడ మనకు 7700 అనేది 87 square కన్నా పెద్ద నంబర్ అవుతుంది. అంటే సో 87 square less than 7700 లెస్ దెన్ 88 square అని అర్థం. అంటే మనకు క్వశ్చన్ ఏంటంటే దీనికి ఏ నెంబర్ యాడ్ చేస్తే యాడెడ్ టు అన్నప్పుడు మనం ఏం చేయాలా, 88 square కనుక్కోవాలి. సో 88 square అన్నప్పుడు మీకు స్క్వేర్ రూట్స్ లో చెప్పాను 88 square కావాలంటే 8 square 64, అగైన్ 8 square 64, 8 8 64 డబుల్ చేస్తే మనకు 128 అవుతుంది. సో రైట్ హియర్ 128, 4 14, 7 7, సో 7 7 4 అవుతుంది. సో ఇక్కడ మనకు 7 7 0 లెస్ దెన్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, సో 44 ఈస్ ద డిఫరెన్స్. సో హియర్ 44 ఈస్ ద డిఫరెన్స్. సో దిస్ ఈస్ ఆన్సర్, దిస్ ఈస్ ద మెథడ్. అయితే సేమ్ క్వశ్చన్ మనకు సో వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7700 అన్నారు. సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7700 అంటే అప్పుడు మనం ఏం చేయాలా, సింపుల్ గా రిమైండర్ ఏది వస్తే అది ఆన్సర్. సో టు బి సబ్ట్రాక్టెడ్ అన్నప్పుడు 131 ఆన్సర్ అవుతుంది. సో టు బి యాడెడ్ ఏ సంఖ్యను మనము
help అవ్వాలన్నప్పుడు మనకు 44 అవుతుంది కాబట్టి టూ మోడల్స్ కి మనకి ఇలానే డివిజన్ మెథడ్ లో చేస్తాం అయితే ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకు 7700 తీసుకుంటే మనకు లాస్ట్ ఇక్కడ 44 యాడ్ చేసాం అనుకోండి సో మనకు 7744 వస్తుంది రైట్ ఒకవేళ 17 యాడ్ చేస్తే ఇలా వస్తుంది నంబర్ 131 యాడ్ చేసాం అనుకోండి 131 యాడ్ చేస్తే 78 సో 31 వస్తుంది సో దీనికి 131 యాడ్ చేస్తే 98 యాడ్ చేసినప్పుడు 7798 వస్తుంది ఇప్పుడు ఒకసారి మనం ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ లో మనం ఏం చెప్పుకున్నాం పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ 2 3 7 8 అని చెప్పాం 2 3 7 8 సో ఇక్కడ మనకు 7th ఎండ్ అయింది కాబట్టి ఇది ఆప్షన్ 2 కాదు అని చెప్తాం అంటే 7th ఎండ్ అయిన నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు సో నెక్స్ట్ ఇక్కడ 8th ఎండ్ అయింది నంబర్ ఆప్షన్ డి సో ఇది కూడా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్తాం రైట్ సో ఇక్కడ నెక్స్ట్ మనకు 1 3 లో డిసైడ్ చేయాలి అయితే ఇక్కడ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ను మనం 4 తో డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది లేదా రిమైండర్ 1 వస్తుంది అని చెప్పాము సో మరి ఇక్కడ 4 తో డివైడ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ చేద్దాం సో 4 తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ చూడండి 4 7 28 రిమైండర్ 3 వస్తుంది సో 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మనకు 3 వస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా అన్న డివైడ్ కావాలి లేదా రిమైండర్ 1 రావాలి సో మరి ఇక్కడ మనకు రిమైండర్ 3 వస్తుంది అంటే సో దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ సో ఈ విధంగా మనము ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ను బేస్ చేసుకొని కూడా మనము చేయొచ్చు అలానే 3 తో డివైడ్ చేసినప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా అయినా డివైడ్ కావాలి లేదా రిమైండర్ 1 రావాలి అని చెప్పాను మరి 3 తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 7 ప్లస్ 8 15 18 18 ప్లస్ 1 19 అవుతుంది అంటే 3 తో డివైడ్ చేసినప్పుడు అక్కడ రిమైండర్ 1 వస్తుంది కానీ 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మనకు 0 కాని 1 కాని రావడం లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇలా ప్రాపర్టీస్ ఆఫ్ మనము ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఉపయోగించి మనకు పరిపూర్ణ వర్గం యొక్క పరిపూర్ణ వర్గం ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉపయోగించి మనము ఇలా ఈజీగా ఆప్షన్స్ ద్వారా కూడా చేయవచ్చు అన్నమాట ఇక్కడ 2 మెథడ్స్ బాగా గుర్తుంచుకోవాలి ఏ నంబర్ సబ్ట్రాక్ట్ చేయాలంటే 131 ఏ నంబర్ ని యాడ్ చేయాలంటే 87 తర్వాత నంబర్ 88 స్క్వేర్ కనుగొని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి ఆన్సర్ వస్తుంది రైట్ అంటే x ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 ఫ్యాక్టోరియల్ అని ఇవ్వడం జరిగింది అంటే 7 ఫ్యాక్టోరియల్ తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదో మనము కనుక్కోవాలి సో అయితే మనకు ఏం చేయాలంటే 7 ఫ్యాక్టోరియల్ మీన్స్ మనం ఎలా రాయొచ్చు 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 7 ఫ్యాక్టోరియల్ ఇలా రాయొచ్చు అంటే వీటి ప్రొడక్ట్ గా నుండి ఒక నంబర్ వచ్చేస్తుంది ఆ నంబర్ తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే పర్ఫెక్ట్ స్క్వేర్ లో లీస్ట్ నంబర్ ఈ 4 ఆప్షన్స్ నుంచి మనము కనుక్కోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఒకసారి మనకు అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ ని మనము ఎలా స్ప్లిట్ చేయొచ్చు సపోజ్ 2 × 2 పర్ఫెక్ట్ స్క్వేర్ సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఎందుకంటే ఒక పోయే 2 ఈక్వల్ నంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ నంబర్స్ సో నౌ ఇట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఎందుకంటే 3 ఒకటే ఉంది 3 కి ఇంకొక 3 కావాలి పేర్ చేయాలంటే అంటే ఇంకొక 3 తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది సో ఇంటూ 5 అనుకోండి నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ మరి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఇంకొక 5 తో మల్టిప్లై చేయాలి లేదంటే ఆ 5 ను డియర్ 5 తో డివైడ్ చేస్తే 5 పోయినా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది లేదా ఇంకొక 5 తీసుకున్నా 5 తో మల్టిప్లై చేసినా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే పేర్స్ ఈక్వల్ పేర్ ఈక్వల్ నంబర్స్ ని పేర్ గా చేయాలి అంటే సపోజ్ 4 ఇస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ సో 3 × 2 6 అంటే 6 3 × 2 6 సో 4 ఇస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నౌ 7 5 ఇంకా రిమైనింగ్ నంబర్ ఏముంది మనకు 7 × 5 ఉంది అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే మనం ఇంకా 7 తో మల్టిప్లై చేయాలి 5 తో మల్టిప్లై చేయాలి అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది దెన్ వి గెట్ ఆన్సర్ సో అంటే ఏంటి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 7 ఫ్యాక్టోరియల్ యొక్క మల్టిపుల్ కావాలి
మరి 7 ఫ్యాక్టోరియల్ యొక్క మల్టిపుల్ కావాలి అది లీస్ట్ లీస్ట్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ పేర్ చేసేస్తే సరిపోతుంది రైట్ ఇప్పుడు వీటి ప్రొడక్ట్ మనం కనుక్కుందాం సో సింపుల్ 4 సో 4 ఇంటూ 5 ఇంటూ 5 25 25 ఇంటూ 4 100 సో ఇక్కడ మనకు 100 ఇంటూ నౌ 7 ఇంటూ 7 49 6 ఇంటూ 6 36 36 ఇంటూ 49 సో ఇప్పుడు మనం 36 ఇంటూ 49 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది 36 ఇంటూ 49 అంటే మనకు 50 టైమ్స్ తీసుకొని 1 టైం లెస్ చేస్తే అయిపోతుంది సో 36 ఇంటూ 50 టైమ్స్ అంటే 1800 36 100 టైమ్స్ అన్నప్పుడు 3600 50 టైమ్స్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది సో 1800 1800 లో మనం 36 లెస్ చేయాలి అప్పుడు 1764 వస్తుంది 2 జీరోస్ సో ఈ విధంగా మనం ఈజీగా చేయవచ్చు అన్నమాట సో వి గెట్ ఆన్సర్ సో ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్ ప్రాబ్లం రైట్ నెక్స్ట్ ప్రాబ్లం టెస్ట్ నంబర్ ఆఫ్ 5 డిజిట్స్ సో విచ్ ఇస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడగడం జరిగింది సో అయితే ఇక్కడ మనకు 5 డిజిట్స్ లో గ్రేటెస్ట్ నంబర్ ఏ ఉండాలి అది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ ఉండాలి మనము మెథడ్ ద్వారా ఎలా చేయాలి ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలనేది చూద్దాం ఫస్ట్ మనకు ఆప్షన్స్ ద్వారా చేయాలన్నప్పుడు మనకు ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ పరిపూర్ణ వర్గం యొక్క ప్రాపర్టీస్ మీద మనకు ఐడియా ఉండాలి ఆల్రెడీగా మనం డిస్కస్ చేశాం సో వాటిని ఒకసారి మీరు రికాల్ చేసుకుంటే సరిపోతుంది అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 4 తో డివైడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ 4 తో డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది లేదా రిమైండర్ 1 వస్తుంది అని చెప్పాము అలానే పర్ఫెక్ట్ స్క్వేర్ 3 తో డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 0 రిమైండర్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది అంటే 0 రిమైండర్ వస్తుంది లేదా రిమైండర్ 1 వస్తుంది అని చెప్పడం జరిగింది పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ 2 3 7 8 అని చెప్పాము సో మనకి ఇందులో మనకు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 4 రూల్ అప్లై చేద్దాం డివిజిబిలిటీ రూల్ 4 ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది సో ఇక్కడ మనకు 56 4 తో డివైడ్ అవుతుంది 4 తో డివైడ్ అవుతుంది 86 సో 4 తో డివైడ్ కాదు మరి 4 తో డివైడ్ చేసినా కూడా మనకు రిమైండర్ 1 రాదు కాబట్టి మనకు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు నెక్స్ట్ 99 ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ కాదు కానీ ఎగ్జాక్ట్ గా 4 తో డివైడ్ కాదు 4 తో డివైడ్ చేసినా కూడా మనకు రిమైండర్ 1 రాదు అంటే ఇది కూడా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని చెప్పవచ్చు అన్నమాట సో అలానే మనకు 3 తో డివైడ్ చేయ 3 రూల్ అప్లై చేద్దాం అంటే ఇక్కడ మనకు 4 యొక్క రూల్ అప్లై చేసి 2 ఆప్షన్స్ ని డిలీట్ చేశాం ఇప్పుడు 3 రూల్ అప్లై చేద్దాం సో 3 రూల్ అన్నప్పుడు మనకు సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుంటే సో ఇక్కడ 9 27 6 ఈ క్యాన్సిల్ అయిపోయి 5 ఉంటుంది 5 ని 3 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మనకు 2 వచ్చేస్తుంది రిమైండర్ 2 వస్తుంది అంటే ఇక్కడ 9 9 3 తో డివైడ్ అవుతాయి 5 ని 3 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వస్తుంది మనకి రిమైండర్ 0 కానీ 1 కానీ రావాలి మరి రిమైండర్ 2 వస్తుంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఇక్కడ మనకు 3 తో డివైడ్ చేసిన 3 తో డివైడ్ అవుతుంది 3 తో డివైడ్ అవుతుంది అలానే 6 3 తో డివైడ్ అవుతుంది 8 ప్లస్ 5 13 13 3 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ లో మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది సో ఇట్లా మనకు ఈ ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అప్లై చేసి ఇలా ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్ ఇంకా మెథడ్ ద్వారా ఎలా చేయాలంటే సో మనకు లార్జెస్ట్ 5 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకో లార్జెస్ట్ 5 డిజిట్ లార్జెస్ట్ 5 డిజిట్ నంబర్ తీసుకోవాలి ఫస్ట్ సో అప్పుడు మనకు 5 నైన్స్ అన్నమాట లార్జెస్ట్ 5 డిజిట్ 5 డిజిట్ లార్జెస్ట్ నంబర్ అన్నప్పుడు 5 నైన్స్ ఇది లార్జెస్ట్ నంబర్ అవుతుంది ఇందులో మనకు లార్జెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే సో ఈ నంబర్ డివిజన్ మెథడ్ లో చేయాల్సి వస్తుంది డివిజన్ మెథడ్ ఇలా పేర్ చేసేసి ఇక్కడ మనకు 3 3స్ 9 అవుతుంది రిమైండర్ 0 బ్రింగ్ డౌన్ 99 ఇప్పుడు ఏం చేయాలి 3 డబుల్ చేసి ఇక్కడ రాసుకోవాలి 6 అవుతుంది అప్రాక్సిమేట్లీ ఇక్కడ 1 తీసుకుంటే 1 61 అవుతుంది 1 ఇంటూ 61 61 సరిపోతుంది 2 ఇంటూ 62 124 ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ 1 ఇంటూ 1 61 సో రిమైండర్ 38 అవుతుంది
సో ఇప్పుడు మళ్ళీ బ్రింగ్ డౌన్ 99 ఇలా తీసుకుందాం 31 డబుల్ చేస్తాం 62 అవుతుంది ఇప్పుడు మనకు దీనికి నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి 389 అంటే 62 టు అప్రాక్సిమేట్లీ 6 టైమ్స్ 7 టైమ్స్ అన్నప్పుడు 400 పైన వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 6 టైమ్స్ పోతుంది ఇక్కడ 6 తీసుకుందాం 6 6 ఇంటూ 6 36 3 రిమైండర్ 6 2 12 ప్లస్ 3 15 1 రిమైండర్ 6 6 36 ప్లస్ 1 37 సో మనకు ఇంకా ఫైనల్ గా 143 రిమైండర్ వస్తుంది సో అంటే ఏంటి ఇందులో మనకు 143 లెస్ చేస్తే అంటే మనకు సో 143 రిమైండర్ అంటే 143 ఎక్సెస్ ఉంది అంటే 31 స్క్వేర్ కన్నా 316 స్క్వేర్ కన్నా ఇందులో 143 ఎక్సెస్ ఉంది అని అర్థం అంటే సో రిక్వైర్డ్ నంబర్ వచ్చేసి మనకు సో ఇక్కడ మనకు ఫైనాన్స్ లో ఏం చేయాలి అంటే రిమైండర్ మనకి ఏదైతే వస్తుందో అది లెస్ చేయాలి 65899 సో దిస్ ఇస్ ఆన్సర్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అయితే ఫస్ట్ మెథడ్ కన్నా మనము ఈ డివిజన్ మనకు ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ వాటి యొక్క ప్రాపర్టీస్ ద్వారా మనం ఈజీగా చేయవచ్చు సో అలా మనకు ఫిల్టర్ చేయొచ్చు మెథడ్ ద్వారా మనం ఇలా చేయాలి అయితే మెథడ్ ద్వారా మనకు దీని మీద మరొక అప్లికేషన్ కూడా వివరం జరుగుతుంది అంటే సపోజ్ వీళ్ళందరూ కూడా ఈ ఆర్మీ సైనికులు అనుకుందాం ఇంతమంది సైనికులు ఉన్నారు అంటే సో ఇక్కడ మనకు 99,999 మెంబర్స్ మొత్తం సైనికులు ఉన్నారు వాళ్ళందరూ ఒక క్యూబిక్ ఫామ్ సమకణాకారంలో నిలబెట్టగా ఇంకా ఎంతమంది సైనికులు ఆ వరుసలో లేకుండా అదనంగా మిగిలారు అని అర్థం ఎంతమంది మిగిలారు అనేది క్వశ్చన్ అడుగుతారు అలానే ఎన్ని వరుసలలో వాళ్ళని నిలబెట్టారు అని అడుగుతారు సో దానికి కూడా మనం ఇదే మెథడ్లో చేసి మనకు క్వశ్చన్ అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఏదైతే ఇక్కడ వస్తుందో 316 అంటే 316 వరుసలలో నిలబెట్టవచ్చు ఇక్కడ 143 మెంబర్స్ మిగిలి ఉంటారు ఆ 143 మెంబర్స్ ఏ వరుసలో కూడా ఉండరు అనమాట సో ఇక్కడ లెఫ్ట్ మెంబర్స్ అన్నప్పుడు 143 అవుతారు ఎన్ని రోస్ ఆర్ ఎన్ని కాలమ్స్ అన్నప్పుడు 316 అంటే ఇట్లా 316 సో మనకు స్క్వేర్ ఫామ్ లో క్యూబిక్ ఫామ్ లో ఫామ్ అవుతుంది సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ మెథడ్ ద్వారానే ఈజీగా చేయవచ్చు అనమాట రైట్ సో ఇంతవరకు మనము స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ సంబంధించింది అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మనము స్క్వేర్ రూట్స్ మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మోడల్స్ మనము చేయడం జరిగింది మరి నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ వీడియోలో మనము క్యూబ్ రూట్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి మనము తెలుసుకుందాం సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ